ఆలోచించండి. సార్, మీరు బీఆర్ఎస్లోకి వెళ్తారన్నది చర్చ కాదు. మీరు గతంలో బీఆర్ఎస్లో పనిచేశారు, అక్కడి ఎమ్మెల్యేలతో మీకు సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్లో కొనసాగుతున్నారు, బీజేపీతో కూడా మీరు టచ్లో ఉన్నారని. మీరు వీళ్ళందరి శాసనసభ్యులను తీసుకొని ఒక ఏక్నాథ్ షిండేలాగా మీరు మారుతారన్న ప్రచారం అయితే బాగా జరుగుతుంది సార్. అంటే గతంలో అనేక వేదికల మీద చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను మీకు, నాకు ఇక్కడ లేనిది కాంగ్రెస్ పార్టీలో వెరీ కంఫర్ట్ ఉన్నాను. ఇక్కడ మంత్రి కానీ చాలా కంఫర్ట్గా ఉన్నాను. శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ మంత్రి కానీ అక్కడ పోతే సీఎం అవుతారు. పరుగెత్తి పాలు తాగిన దానికంటే నిలబడి నీళ్లు తాగటం మంచిదని వెనక పెద్దల సామెత చెప్పినట్టు ప్రశాంతంగా స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటూ ఈ ప్రభుత్వంలో పెద్దల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు క్యాబినెట్లో చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నాం. నేనే కాదు, నాతో పాటు సహచర మంత్రులందరూ కూడా ఉన్నారని కూడా చెప్పగలుగుతారు. ఎవరు పోరు అని చెప్తున్నారు.